హలో, హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఫ్రెండ్స్. మీకు తెలిసిందే, లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ వన్లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్, అండ్ ఇప్పుడు మనం బిగ్ బాస్ 1కి 2కి వాట్ ఈస్ ద వేరియేషన్ విచ్ ఐ ఫౌండ్ అనేది మాట్లాడుకోబోతున్నాం. బిగ్ బాస్ 2 నాని హోస్ట్ చేస్తున్నాడు. డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోర్ ఇంట్రెస్టింగ్ బికాజ్ సీజన్ 1 ఒక లెవెల్కి వెళ్తే సీజన్ 2 దానికంటే పై లెవెల్కి వెళ్ళాలి. తారక్ ఖన్నాని మించి చేయలేకపోవచ్చు, బట్ నాని విల్ డెఫినెట్లీ డూ అ గుడ్ జాబ్. దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ హిమ్. నిన్న ఓపెనింగ్ ఎపిసోడ్ కూడా ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. కొత్త వాళ్ళు యాడ్ అయ్యారు, కామన్ పీపుల్ యాడ్ అయ్యారు. సో అది ఎలా వర్కౌట్ అవుతుందో ఇంకా నాకు ఐడియా లేదు, బట్ హిందీ బిగ్ బాస్ నుంచి అయితే నేను చూసింది డెఫినెట్గా ఇట్ ఈస్ అ గుడ్ ఆప్షన్. ఎందుకంటే కొత్త వాళ్ళు యాడ్ అయినప్పుడు ఏంటంటే, లైక్ ఎస్పెషలీ న్యూ కమర్స్, వాళ్ళకి దే హ్యావ్ నథింగ్ టు లూజ్ అనే ఒక యాటిట్యూడ్ ఉంటుందండి. సో వాళ్ళు ఎలా అన్నా బిహేవ్ చేయొచ్చు, అది కాక వాళ్ళకి ఒక ఇమేజ్ లేదు. సో ఏ ఇమేజ్ని కాపాడుకోవాల్సిన పని లేదు వాళ్ళకి. సో ఇట్ ఈస్ అ గుడ్ మూవ్ ఫర్ ద షో. హోప్ఫుల్లీ ఇట్ విల్ డూ రియలీ గుడ్. నా ఫేవరెట్ కంటెస్టెంట్స్ అంటే నాకు తేజస్వి చాలా ఇష్టం. లైక్ చాలా యాక్టివ్గా ప్లేఫుల్గా ఉంటుంది, బయట కూడా అలాగే ఉంటుంది, ఇంట్లో కూడా నిన్న అలాగే ఉంది. సో అలాగే నాకు ఈ న్యూ కమర్స్లో నాకు నాయుడు అనే ఒక క్యారెక్టర్ అయింది, సోషల్ సర్వీస్ వెల్ఫేర్ చేస్తూ ఉంటాడు. సో ఆ క్యారెక్టర్ కొంచెం కనెక్ట్ అయింది. మేబీ హీ విల్ కమ్ త్రూ లాస్ట్ వరకు. గీతా మాధురి యాజ్ ఇట్ ఈస్ వినో, అండ్ నా ఫ్రెండ్ కాబట్టి సామ్రాట్ని కూడా నేను ఫైనల్స్లో చూడాలనుకుంటున్నాను. యా, దీస్ ఆర్ మై ఫేవరెట్ కంటెస్టెంట్స్. అండ్ డిఫరెన్స్ అంటే నాకు తెలిసి పూణేలో లోనావలాలో షూట్కి, కొంచెం ఏంటంటే అన్నపూర్ణలో షూట్కి కంటెస్టెంట్స్ కొంచెం కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్ ఇస్ లైక్ ఎ జైల్. సో కానీ ఏంటంటే ఒక భరోసా ఉంది, మనం ఈ గేట్ బయటికి వెళ్తే కనుక డెఫినెట్గా మనూరే ఉంటుందని. లోనావలాలో ఏంటంటే వీళ్ళు మనల్ని ఎక్కడ తీసుకొచ్చి పాడేస్తారు, అడవిలో ఉన్నావా లేకపోతే సిటీలో ఉన్నావా. అప్పుడప్పుడు ట్రాఫిక్ సౌండ్ వస్తూ ఉంటే బయట నుంచి ముంబైలో కానీ ముంబైకి కానీ ఏమన్నా తీసుకొచ్చారా, బికాజ్ స్టేజ్ నుంచి సెట్ వరకు వెళ్ళేటప్పుడు మాకు కళ్ళకి గంతలు కట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు తిప్పుతారు. సో ఎక్కడికి తీసుకొచ్చారా అని ఒక చిన్న డౌట్, అన్సర్టనిటీ ఉంటుంది. ఈ ఇక్కడ సెట్లో ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్, అన్నపూర్ణ స్టూడియోలోనే ఉన్నామని అందరికీ తెలుసు, బట్ ఇట్ ఈస్ అ టఫ్ థింగ్. అయినా కూడా అన్నపూర్ణ స్టూడియోలో అయినా కూడా బిగ్ బాస్ హౌస్ అనేది ఇంకోళ్ళతో కాంటాక్ట్ లేకుండా, సోషల్ మీడియాకు కూడా ఒక కాంటాక్ట్ లేకుండా, ఫోన్ లేకుండా, బయట ప్రపంచం ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో కూడా తెలియకుండా, ఇట్ ఈస్ రియలీ టఫ్. అండ్ బిగ్ బాస్ అనేది ఒక వెరీ బిగ్ సోషల్ ఎక్స్పెరిమెంట్ అండి. 14 డిఫరెంట్ పీపుల్, లైక్ బయట లైఫ్లో ఎలా ఉంటుంది అంటే 16 డిఫరెంట్ పీపుల్ ఎలా మింగిల్ అవుతారు, అండ్ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఒకే ప్లేస్లో ఉంటే ఎలా కొట్టుకుంటారు, అండ్ యాక్చువల్ ట్రూ పర్సనాలిటీస్ బయటకు వస్తాయి. 1 వీక్ 10 డేస్ వరకు పీపుల్ క్యాన్ ప్రిటెండ్, అంటే కొంచెం యాక్ట్ చేయగలరు, బట్ ఆఫ్టర్ దాట్ రియల్ పర్సనాలిటీస్ బయటకు వచ్చేస్తాయి. ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. So hope everyone copes with it and does well. Thank you.